అస్సలం టు సాజిస్ కిచెన్ ఈరోజు మనం చట్పట వైట్ సాస్ మ్యాక్రోనీ పాస్తాని రెడీ చేసుకుందాం అది కూడా వితౌట్ చీజ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా స్నాక్గా టిఫిన్ బాక్స్లో కూడా దీన్ని చేసి పెట్టవచ్చు మీరు మా ఛానల్కి న్యూ వ్యూవర్ అయినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ముందుగా మ్యాక్రోనీని మనం బాయిల్ చేసేసుకుందాం ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో ఒక లీటర్ వాటర్ని తీసుకుందాం అందులో రెండు టీ స్పూన్ల సాల్ట్ని వేసుకొని వాటర్ని హీట్ చేసుకుందాం వాటర్ హీట్ అయ్యింది వాటర్లో నుంచి బుడకలకు రావటం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మనం మూడు కప్పుల మ్యాక్రోని వేడి నీళ్ళలో వేసేసుకుందాం ఈ కప్పుతో మూడు కప్పుల మ్యాక్రోని తీసుకున్నాను ఒకసారి కలిపి దాన్ని కుక్ అవనిద్దాం ఎనిమిది నిమిషాల తర్వాత ఒకసారి పాస్తాని చెక్ చేసుకుందాం స్పూన్తో ఒక పీస్ పాస్తాని తీసుకొని కట్ చేసి చూసినట్లయితే సాఫ్ట్గా కట్ అయిందనుకోండి పాస్తా పర్ఫెక్ట్గా కుక్ అయినట్లే ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసి పాస్తాని డ్రైన్ చేసుకుందాం పాస్తాని డ్రైన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తోటి ఒకసారి క్లీన్ చేసుకుందాం ఇలా చేయటం వల్ల పాస్తాలో ఉన్న ఎక్స్ట్రా స్టార్చ్ అంతా కూడా పోతుంది ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయేలాగా ఇలా పక్కన పెట్టుకుందాం ఒక నిమిషం తర్వాత వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయిందండి ఇప్పుడు పాస్తాని మనం ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లార్చడానికి పెట్టుకుందాం దీన్ని ఫ్యాన్ కింద పెట్టుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది పాస్తా ఆరేంత వరకు వెజిటబుల్స్ని ఫ్రై చేసుకుందాం ఒక కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాం ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే అందులో హాఫ్ కప్ పచ్చి బఠానీలు టూ థర్డ్ కప్ బీన్స్ని వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని స్టిర్ ఫ్రై చేసుకుందాం వెజిటేబుల్స్ మీకు ఇష్టం వచ్చినన్ని తీసుకోవచ్చండి ఎక్కువ తీసుకోవచ్చు లేదా తక్కువైనా సరే తీసుకోవచ్చు ఒక నిమిషం తర్వాత వన్ ఫోర్త్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి తీసుకుందాం అలాగే ఒక స్మాల్ సైజ్ క్యారెట్ని ఒక స్మాల్ సైజ్ క్యాప్సికాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ క్రంచిగా అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం రెండు మూడు నిమిషాల తర్వాత హాఫ్ టీ స్పూన్ క్రష్ చేసి తీసుకున్న ఫ్రెష్ పెప్పర్ని వేసుకుందాం అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వెజిటేబుల్స్ని తీసి వేరే ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు వైట్ సాస్ని రెడీ చేసుకుందాం అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని రెండు టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకుందాం బటర్ మెల్ట్ అవ్వగానే రెండు టీ స్పూన్ల మైదాని వేసుకొని ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకుందాం మైదా ఫ్రై అయ్యి కమ్మటి వాసన వస్తుంది అప్పుడు ఒక కప్పు పాలని వేసుకొని మైదా పాలతో బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు రెండో కప్పు పాలను కూడా వేసుకొని కలుపుకుంటూ పాలుని వరకు కుక్ చేసుకుందాం ఇక్కడ మనం ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం వన్ ఫోర్త్ టీ స్పూన్ ఓరిగాయన్ని వేసుకొని కలుపుకుందాం అలాగే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ని కూడా వేసుకుందాం కారానికి బదులు మీరు చిల్లీ ఫ్లేక్స్ అయినా సరే తీసుకోవచ్చు ఇప్పుడు చిటికటి గరం మసాలాని కూడా వేసుకుందాం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని కూడా వేసుకొని వెజిటబుల్స్కి సాస్ బాగా పట్టేలాగా కలుపుకుందాం తర్వాత మ్యాక్రోనీని కూడా సాస్లో వేసుకుంటూ కలుపుకుందాం అంతా ఒకేసారి వేసుకోకండి కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకున్నట్లయితే మ్యాక్రోనీకి సాస్ బాగా పడుతుంది చివరిగా హాఫ్ టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుందాం చూడండి చట్పట మ్యాక్రోనీ వైట్ సాస్ పాస్తా సర్వింగ్కి రెడీ ఒకసారి మీరు దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి నాకు తెలియజేయండి